రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌసనీ కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆమె 3 రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ రౌసనీ కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా జ్యుడిషియల్ కస్టడీ పిటిషన్లో సీబీఐ కీలక విషయాలు ప్రస్తావించింది. 3 రోజుల కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. శరత్ చంద్రారెడ్డి నుంచి కవిత తీసుకున్న 14 కోట్లపై ప్రశ్నించామని, లేని భూమిని విక్రయించిన వ్యవహారంపై ఆమె సమాధానాలు చెప్పలేదని చెప్పింది. మాగుంట శ్రీనివాసులు, బుచ్చిబాబు, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డిలతో జరిగిన సమావేశాలపై కవితను ప్రశ్నిస్తే తమను తప్పుదావ పట్టించేలా ఆమె సమాధానాలు ఇచ్చారని పిటిషన్లో సీబీఐ ఆరోపించింది. కవిత బయటకొస్తే సాక్షులు ప్రభావం చేయగలరని, ఆధారాలు ధ్వంసం చేసే అవకాశం ఉందని కోర్టుకు వివరించింది. అందుకే జ్యుడిషియల్ కస్టడీకి కోరుతున్నట్లు కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు ఆమెకు 9 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మరోవైపు కవిత కోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. 2 నెలల నుంచి సీబీఐ అడిగిందే అడుగుతుందని వ్యాఖ్యానించింది. ఇది సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అన్న కవిత బయట బీజేపీ అడిగిందే, లోపల సీబీఐ అడుగుతుందని ఆరోపించింది. ఇక నిన్న సాయంత్రం సీబీఐ కార్యాలయంలో కవితతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలు చర్చించినట్లు తెలుస్తుంది. ఈ కేసులో తప్పకుండా బెయిల్ వస్తుందని, ధైర్యంగా ఉండాలని ఆయన భరోసా ఇచ్చారు. కాగా రేపు కవిత రెగ్యులర్ బెయిల్పై కోర్టు విచారణ జరపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, కవిత జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆమె 3 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టులో ఈరోజు హాజరుపరిచింది సీబీఐ. అయితే ఈ సందర్భంగా జ్యుడిషియల్ కస్టడీలో దానికి సంబంధించినటువంటి పిటిషన్లో సీబీఐ కీలక విషయాలను ప్రస్తావించింది. దీంట్లో 3 రోజుల కస్టడీలో కవిత వాళ్లకు సహకరించలేదని చెప్పి వాళ్ళు కోర్టుకు తెలపడం జరిగింది. ఎవరైతే శరత్ చంద్రారెడ్డి నుంచి కవిత తీసుకున్నటువంటి 14 కోట్లపై ప్రశ్నించామని చెప్పి, అట్లాగే లేని భూమిని విక్రయించిన వ్యవహారంపై ఆమె ఎలాంటి సమాధానాలు చెప్పలేదని చెప్పి, మాకు సరిగా సహకరించలేదని చెప్పి కోర్టుకు సీబీఐ వివరించింది. ఎవరైతే మాగుంట శ్రీనివాసులు, బుచ్చిబాబు, విజయ్ నాయర్, ఇంకా శరత్ చంద్రారెడ్డిలతో జరిగినటువంటి సమావేశాలపై కవితను ప్రశ్నిస్తే తమను తప్పుదవ పట్టించే విధంగా ఆమె సమాధానాలు ఇచ్చారని చెప్పి ఇంకా సీబీఐ పిటిషన్లో వారు పేర్కొనడం జరిగింది. అందులో కవిత బయటికి వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని చెప్పి, ఆధారాలు ధ్వంసం చేసే అవకాశం కూడా ఉందని చెప్పి సీబీఐ ఆరోపించింది. దానికి సంబంధించినటువంటి వివరాలను కోర్టుకు వివరించింది. ఇక అందుకే జ్యుడిషియల్ కస్టడీకి కోరుతున్నట్లుగా కోర్టుకు తెలిపింది సీబీఐ. ఇక దీంతో కోర్టు ఆమెకు 9 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మరోవైపు కవిత కోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. 2 నెలల నుంచి సీబీఐ అడిగిందే అడుగుతుందని చెప్పి వ్యాఖ్యానించింది. ఇది సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని కవిత చెప్పడం జరిగింది. బయట బీజేపీ అడిగిందే, లోపల సీబీఐ అడుగుతుందని చెప్పి కవిత కోర్టు ముందు ఆరోపించింది. ఇక నిన్న సాయంత్రం సీబీఐ కార్యాలయంలో కవితతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాల గురించి చర్చించినట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఈ కేసులో తప్పకుండా బెయిల్ వస్తుందని చెప్పి, ధైర్యంగా ఉండాలని చెప్పి కేటీఆర్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాగా కవిత
రేపు రెగ్యులర్ బెయిల్పై కోర్టు విచారణ జరపనుంది. ఇప్పుడు ఈ పరంగా చూస్తే 3 రోజుల పాటు సిబిఐ కవితను కస్టడీలోకి తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి ఏవైతే 14 కోట్లకు సంబంధించినటువంటివి కావచ్చు, అట్లాగే ఎవరైతే అరబిందో ఫార్మాకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటివి కావచ్చు, ఇంకా మరికొంతమంది బుచ్చిబాబు కావచ్చు, శరత్ చంద్ర కావచ్చు, ఇట్లా ఆరోపణలు ఏవైతే సిబిఐ దగ్గర ఉన్నటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి వాటి గురించి అన్నిటిని కూడా ప్రశ్నించగా తను చెప్పిందే చెప్తుంది, అంటే తనకు పూర్తిగా సహకరించట్లేదని చెప్పి తమని తప్పుదోవ పట్టించేటట్లుగా చేస్తుందని చెప్పి వారు కోర్టుకైతే సిబిఐ వారు వివరించడం జరిగింది.